హలో మా ఎటర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఇంట్లోనే ఉండి అందరు సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను. మరి ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. సో కొంచెం సపోర్ట్ అనేది వస్తుంది. అండ్ మరి వీడియో వచ్చేసి మీకు అప్పుడే అర్థమైంది అనుకుంటున్నాను, T1 ప్లేయర్స్కి శాలరీ ఎంత ఉంటుందో మన ఇండియాకి వచ్చేసి అని. అండ్ మరి వీడియో స్టార్ట్ చేద్దామా? మరి ఇంట్రడక్షన్ అని ఇవ్వాలి కదా. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ అవినాష్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నేను పెట్టిన లాస్ట్ వీడియో చూడండి, సో మంచిగా ఉంటుంది అది. సో ఎవరైతే చూడలేదో పైన కార్స్లో వదిస్తాను, లేదంటే నేను లాస్ట్లో ఎండింగ్ స్క్రీన్లో ఇస్తాను, లేదంటే మీరు డైరెక్ట్ వెళ్ళి ఛానల్లో చూడొచ్చు. ప్రతి ఒక్క తెలుగు ప్లేయర్ చూడాలి అని వీడియో పెట్టాను మన ఈ స్పోర్ట్స్ కెరియర్ గురించి, వెళ్ళాలి ఈసారి బ్యాట్లీగర్ మొబైల్ ఇండియా అని. సో అది పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు మనము T1 ప్లేయర్స్కి శాలరీ ఎంత ఉందో చూసేద్దాం. సో ఘటక్ అందరికీ తెలిసిందే, TSM ఎంటిటీ. సో అతను చెప్పాడు అసలు శాలరీ ఎంత ఉంటుందో. సో ఆ వీడియో ప్లే చేశాను, చూసేయండి. ట్వీట్ భీ కియా ఔర్ మే యే మజాక్ మే ట్వీట్ నహీ కియా, మేనే యే సీరియస్లీ ట్వీట్ కియా. గైజ్, సాలరీ T1 ప్లేయర్ కా 40,000 సే లేకే 2 లాఖ్ తక్ సాలరీ హై, ఠీక్ హై. ఔర్ మే బోల్ రహా హూం, కుచ్ ఐసే భీ ప్లేయర్ హై జో 3-3.5-4 లాఖ్ రూపే భీ కమాతే హై. తో క్యా ప్రాబ్లమ్ హై, మతలబ్ ఈ స్పోర్ట్స్ మే ప్రాబ్లమ్ క్యా హై? జో పేరెంట్స్ హై, అగర్ కోయి పేరెంట్స్ భీ స్ట్రీమ్ దేఖ రహే హై, యార్ क्या प्रॉब्लम है आपके बेटे को आपको सपोर्ट करने में? मैं मानता हूँ चलो अपने इंडिया में पीसी गेमिंग क्यों नहीं चलती है, क्योंकि गेमिंग पीसी अच्छे FPS वाले 1.5-2 लाख तक आते हैं, ठीक है. चलो यार डिवाइस तो दे सकते हो यार, 30-35-40 हज़ार का डिवाइस तो दे सकते हो आपके बच्चों को. आज जो इधर गेमिंग में आए किसी के, चलो ठीक है कुछ पेरेंट्स थे, मतलब अपना जीगढ़ के पेरेंट्स जैसे कुछ पेरेंट्स थे जिन्होंने सपोर्ट किया, बट कुछ लोग मतलब सपोर्ट बहुत लोग हैं जिन लोगों ने सपोर्ट किया भी नहीं है. तो मैं बोलता हूँ पेरेंट्स अगर किसी के देख रहे हैं तो मैं बोल रहा हूँ यार आपका बेटा भी स्टार बन सकता है. ऐसा नहीं है कि 24 घंटे खेलने की ज़रूरत है, स्टडी भी करो एट द सेम टाइम सब लोग. और 16 साल के जो से जो नीचे है, मैं पहले ही बोल रहा हूँ 16 साल के नीचे वाले बंदों को ई स्पोर्ट्स में खेलना अलाउड नहीं है. तो आप अगर खेल भी रहे हो, आप अगर सोच भी रहे हो कि 16 साल के बाद मैं आ जाऊँगा गेम खेलने, मतलब पबजी में ई स्पोर्ट्स में तुम्हें आना है, तो भाई दिन के 2 घंटे बस हो गए आपको प्रैक्टिस करने के लिए वो टाइम में 16 साल के पहले. बाद में आपको खेलना है 3-4 घंटे भी बहुत है. जो सब अभी प्लेयर्स आके बैठे यहाँ पे मतलब T1 में, वो भी कितना खेले, मतलब वो भी पहले 4-4, 5-5 घंटे ही खेलते थे, रैंक पुश करते थे. और बहुत लोग आके बोलते हैं कि मुझे एक चांस दो मैं ये कर दूंगा, मुझे वो दूसरा चांस दो मैं ये कर दूंगा. गाइज ये देखो चांस आपको क्रिएट करना पड़ेगा. मैं चांस देने वाला कोई नहीं होता हूँ, मुझे भी किसी ने चांस नहीं दिया था, मैं लड़ा था चांस के लिए. आपको भी लड़ना पड़ेगा और आपको दिखा के लड़ना पड़ेगा भाई मेरे में वो कैपेबिलिटी है, ठीक है. हर गेम का एक रैंकिंग सिस्टम होता है, मैंने कुछ लोगों को पता भी रहेगा, मैंने एक वीडियो भी डाला था फेसबुक पे इस चीज़ के लिए, फेसबुक पेज बनाया मैंने और उस पर वो वीडियो भी डाला है, 2-3 वीडियो डाले ई स्पोर्ट्स के बारे में मैंने. तो हर गेम का एक रैंकिंग सिस्टम होता है. मैं क्या बोलता हूँ, रैंक अप करो. आप बोलोगे अभी अभी दूसरा क्वेश्चन आपके दिमाग में आएगा कि साला मेरे को प्लेयर ही नहीं मिलता है, मेरे को टीममेट ही नहीं मिलता है, मेरे पास टीममेट ही नहीं, मैं रैंक पुश कैसे करूं? अरे आप अगर सिल्वर में हो, आप अगर एंड చూశారు కదా ఘటక్ ఏం చెప్పిందో, వాళ్ళ శాలరీ వచ్చేసి అలాగే అతనికి ఎలా ఛాన్స్ దొరికిందో. సో ఛాన్స్ అనేది ఎవరు ఇయ్యారంటే మనం క్రియేట్ చేసుకోవాలంట, బట్ మన తెలుగులో మాత్రం అట్లా క్రియేట్ చేసుకోవడానికి అయితే ఎక్కువ లేవు, ఎందుకంటే ఎవరు ఇంతవరకు ఈ స్పోర్ట్స్కి వెళ్ళి ఆడలేదు మన తెలుగు వాళ్ళు కాబట్టి. సో మరి ఈసారైనా చిన్న ఓప్ పెట్టుకుందాం బ్యాట్లీగ్రౌండ్స్ మొబైల్ ఇండియా, ఎలాగైనా ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్కి వెళ్ళి మన తెలుగు ప్లేయర్స్ కూడా ఆడాలి అని. తెలుగు ప్లేయర్స్ అనే కాదు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మంచిగా ప్రాక్టీస్ చేయండి, ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసి టోర్నమెంట్ అనేది ఆడండి. మరి ఈ వీడియోలు ఇంతే, మరి ఏమైనా ఇంకా పబ్జి గురించి అప్డేట్స్ ఇంకేమైనా కావాలనుకుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.